నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు సాగిస్తున్న ఆందోళనకు మద్దతుగా ధర్మవరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. సిపిఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట 3 రోజుల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు రైతు సంఘం నాయకులు జంగాలపల్లి పెద్దన్న పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగించే ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో దాదాపు 40 రోజులు పైబడి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో 6 సార్లు కాలయాపన చేశారు. ఈరోజు కూడా చర్చలు జరపాలని చెప్పి చర్చలు పిలవడం జరిగింది. ఈ చర్చలు ఏ విధంగా వాళ్ళు సమస్యలు పరిష్కారం చేస్తారో దీనికోసం కూడా ఆందోళన 500 రైతు సంఘాలు కూడా ఈరోజు ఈ చర్చల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ చర్చలు పరిష్కారం చేసేంతవరకు కూడా అక్కడ ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతులకు మద్దతుగా 3 చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి మోటార్లకు మీటర్లు తీయించే దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి మేము పూర్తిగా మద్దతు చేస్తూ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఇక్కడ మన ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర రైతు సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా రైతు కో ఆర్డినేటర్స్ సంఘం ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇంతవరకు కూడా రైతులు దాదాపు 50 మంది రైతులు అక్కడ ఆ చదివి అల్లికి ఆరోగ్యాలు క్షీణించిపోయి 50 మంది రైతులు పైబడి చనిపోతే కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాటిపైన చర్యలు చేపట్టకపోకుండా మోడీ గారేమో మళ్ళా కార్పొరేట్ రైతులందరినీ కూడా ఒక పక్కకి సమీకరించుకొని వాళ్ళతో మాకు ఈ చట్టాలే మంచిదని అభిప్రాయంతో కూడా చెప్పించే పద్ధతుల్లో కూడా మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉంది.